గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విభజన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలనే 26 జిల్లాల్లో చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాం. చాలా చోట్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క అభిష్టం మేరకు ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్ ప్రకారం మరి పేర్లు నిర్ణయించి ఆల్రెడీ ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తాం జరిగింది. మరి మా అందరి యొక్క ఈ రాజమహేంద్రవరం పార్లమెంట్ని అయితే తూర్పుగోదావరి జిల్లా కింద ప్రకటన ప్రభుత్వం చేస్తాం జరిగింది. మా అందరి యొక్క కోరిక అయితే మాత్రం సార్ ఆర్ద్ర కాటన్ గారు పేరు ఈ జిల్లా గిట్టుపరిస్థితిలో ఉండాలని చెప్పి మరి అందరం కూడా మేధావులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇవి మా బాధ్యతా సేవా సంస్థ నిర్వహణలో మరి సార్ ఆర్ద్ర కాటన్ తూర్పుగోదావరి జిల్లా సేవా సాధన సమితి కింద ఏర్పడి మేము ఒక కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. చాలా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల అభిష్టాన్ని గౌరవించే మరి ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా మా న్యాయపరమైన ఈ కోరికని తీరుస్తారని, ఎందుకంటే కాటన్ ధర గారు ఆయన ఈ ఆనకట్ట నిర్మాణం చేయకపోతే ఈ చుట్టుపక్కల ఈ రెండు జిల్లాల కాదు చాలా వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఉండే పరిస్థితి లేదు. ఇన్ని సౌకర్యాలు అనిపించి ఇంత అద్భుతమైన జీవనం సాగించే విధానం కూడా లేదు. మా పెద్దలందరూ కూడా ఒకటే చెప్తారు, మనం గతంలో అయితే వాళ్ళ పూర్వీకులు చెప్పేవారట చాలా దౌర్భాగ్యమైన దుర్భరమైన జీవితం సాగించేవారు. ఆ మహానుభావుడు ఆనకట్ట నిర్మాణం చేశాక మనకంటూ ఒక విలువ మన జీవన విధానం మారింది. మీరు ఎప్పుడైనా సరే ఆహారం తీసుకునేటప్పుడు ఆ మహానుభావుని ఒకసారి స్మరించుకోవాలని చెప్పి మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అంతటి మరి చేతున్న ఆ మహానుభావుడి పేరు ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాకు ఉండాలని, దానికోసం అందరూ కూడా ఇది సొంతంగా అందరితో ఒకే వేదిక కింద భావించి ఒక తాడి మీద వచ్చి మన న్యాయపరమైన ఈ డిమాండ్ని సాధించుకుంటాకే అందరూ సహకరించాలని చెప్పి మా కార్యాచరణ జాయిగా తెలియపరచడం, ప్రతి ఒక్కరు కూడా దానిలో పాల్పంచుకుని మరి ఇది ఏమైతే మనం అందరం కూడా ఒక కళ్ళగంటున్నామో దాన్ని సాధించుకుంటాకే ప్రతి ఒక్కరూ మరి కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ధవళేశ్వరం ఆనకట్టే కాదు, ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులకి కీలకం మన సర్ ఆర్దర్ కాటన్ ద్వారా గారే. ఆ విషయానికి వస్తే అసలు ఆంధ్రప్రదేశ్లోని ఇరిగేషన్ సిస్టాన్ని ఏర్పాటు చేసిన వాడు సర్ ఆర్దర్ కాటన్ ద్వారా. అటువంటి మహనీయుడికి ఈ జిల్లా పేరు పెట్టడం చాలా సముచితం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మేడంగా చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చినటువంటి నీటి ప్రదాత సర్ ఆర్దర్ కాటన్ ఆయన పేరును ఈ జిల్లాకు పేరు పెట్టాలనేసి మేము కోరుతున్నాం. గంగానది తర్వాత అత్యంత పవిత్రమైన నది గోదావరి రాజమహేంద్రవరం దగ్గర అఖండ గోదావరిగా వెర్రజల్లుతున్నది. ఆ రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా తీసుకుని చేయబోయే కొత్త జిల్లాకు గోదావరి జిల్లాగా నామకరణం పెట్టడం అనేది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మేము కృతజ్ఞత తెలియచేస్తున్నాం. అలాగే మరి ఈ గోదావరి ఇంత అఖండ గోదావరి అయినప్పటికీ ఒకప్పుడు కరువు వచ్చి వెలవిల్లాడారు ప్రజలందరూ కూడా. తన ఆర్థర్ కాటన్ అనే మహనీయుడు బ్రిటిష్ ఇరిగేషన్ ఇంజనీరు, తన జీవితాన్నంతటిని ఇక్కడ ధారపోసి అక్కడ బ్రిటిష్ వారు ఎన్నో బాధలు పెట్టినా సరే వాటన్నిటి కూడా ఖాతరు చేయకుండా ధవళేశ్వరం ధర ఆనకట్ట కట్టి నీరు వృధా కాకుండా ఈ రెండు జిల్లాలు సస్యశ్యామలు అవడమే కాకుండా ఈ రెండు జిల్లాలు కూడా రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా మరిచిన మహోన్నత వ్యక్తి ఈ భూమి మీద అడిగాడే దేవుడు ఆయన పేరు ఈ జిల్లాకి ముందు సార్ అర్ధన్ గోదావరి జిల్లాగా పెట్టాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మా కోరికను మన్నించి వారు సహృదయంతో దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా రిక్వెస్ట్ సార్. మరి ఈవేళ మనం అన్నమ పెట్టిన వ్యక్తిని మరిచిపోకూడదనే ఉద్దేశంతో మరి ఆయన పేరు పెట్టాలి, ఇక్కడ సరార్ధర కాటన్ గారి పేరు ఈ జిల్లాకి పెట్టాలని, ఇది రాజమండ్రి జిల్లాగా ఆ సరార్ధర కాటన్ గారు ఆ జిల్లా ఈ రాజమండ్రి జిల్లాని సరార్ధర కాటన్ గారు పేరు పెట్టాలని ఇక్కడ మా అందరూ కూడా మరి మా కోరికది, రైతులందరం కూడా అదే కోరిక, ఇక్కడ ప్రజలు కూడా అదే కోరికతో ఉన్నారు. కారణం మామూలుగా ఆయన చేసినటువంటి కృషి మరి ఏ రకమైనటువంటి సదుపాయాలు లేని రోజుల్లో మరి ఆయన గుర్రాన్ని వాహనంగా చేసుకుని ఇక్కడ ఎంతో కష్టానికి నష్టానికి కూడా ఓర్చి ఆయన అనారోగ్యం పాలై కూడా మరి వెనక్కి పోకుండా పట్టుదలగా ఈ యొక్క ప్రజల బాధలు చూసి ఆయన చలించి మరి ఈ యొక్క ఆనగట్టను నిర్మించి మరి రెండు జిల్లాలని కూడా ఆయన
సస్యశ్యామలం చేసినటువంటి మహానుభావుడు దాంగ గారాలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆయనది మరి భగవంతుడనే మనం ఏదో పూజించుంటాం అది ఎన్నో అవుతుందో మనకైతే తెలియదు కానీ మరి సరార్థ కాటన్ గారు కట్టినటువంటి మరి ఆనకట్ట గాని అక్కడ ఆయన కట్టిన కట్టడాలు గాని ఆయన పెట్టిన నీటి భిక్ష గాని ఇది ప్రజలందరికీ మరి తెలిసిన విషయం కాబట్టి ఆయన పేరు ఈ ఒక్క రాజమండ్రి అనే జిల్లాకి ఉండాలనేటటువంటి కోరిక మరి మా రైతులందరికీ అక్కడ ప్రజలందరికీ కూడా ఆ కోరిక మా అందరికీ ఉంది ఈ కోరికని తప్పకుండా ముఖ్యమంత్రి గారు మరి మరి తప్పకుండా ఆ కోరిక రైతులకు తీర్చారనేటటువంటి అభిప్రాయం నేను పడుతున్నా నా పేరు అద్దంకి రాజీవన్న ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుణ్ణి గత 2016 నుంచి కూడా మా సొసైటీ తరపున సర్ ఆర్థర్ కాటన్ పేరుత స్మారక పురస్కారాలు మేము ఇస్తున్నాము ఈ రోజు పరిపాలనా సౌలభ్యంలో భాగంగా 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సముచితం మేము ఆహ్వానిస్తున్నాం కానీ మేము ఇక్కడ స్థానికంగా గోదావరి ప్రజలుగా మేము రాజమండ్రి పార్లమెంట్ జిల్లాని రాజమండ్రి పార్లమెంట్ జిల్లాని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని పేరు మీద సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మేము చాలా దుర్భర పరిస్థితుల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలో డెల్టా ప్రజలు ఉన్న టైంలో ఆయన బ్రిటిష్ ఇంజనీర్గా ఇక్కడికి వచ్చి గోదావరి మీద ఆనకట్ట కట్టడం ద్వారా ఆ జలాలని వృద్ధ జలాలని వాడుకొని ఈరోజు సస్యశ్యామలమయ్యి వీళ్ళందరి జీవన స్థితిగతులు మారతాయన్న ఉద్దేశంతో కాటన్ దొరగారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ ప్రభుత్వ ఇక్కడ ఎంత ప్రతిష్టాత్మక ఆనకట్ట కట్టి ఈరోజు డెల్టా ప్రజల జీవన శైలిని మార్చిన మహోన్నత వ్యక్తి ఈరోజు గోదావరి ప్రజలంతా మీ అందరికీ తెలుసు వాళ్ళ ప్రేమిస్తే కడుపులో ఉన్నది పెట్టే మనస్తత్వం కనుక మాకు ఈరోజు అన్నదాతగా అపర భగీరథుడిగా ఈరోజు మేము పూజించుకున్న కాటన్ మహాశయుని పేరును మా పార్లమెంటు జిల్లాకు పెట్టాలని కోరుకుంటున్నాం ఇంకొకటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 3 నియోజకవర్గాలు కూడా మా పార్లమెంటు దాంట్లో కలవడం జరిగింది తూర్పు గోదావరి అని పెట్టడం ద్వారా వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు కనుక తూర్పు అన్న పదం తీసేసి కాటన్ జిల్లాగా చేయడం ద్వారా మొత్తం అందరూ హర్షిస్తారు అందరూ స్వాగతిస్తారు కనుక ఇది విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి ఖచ్చితంగా కాటన్ మహాశయుని పేరును పెట్టడం ద్వారా భావి తరాల ప్రజలు ఆయన సేవల్ని స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా భావి ఇంజనీర్లకు కూడా ఆయన మార్గదర్శిగా ఉంటాడు కనుక మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి కాటన్ మహాశయుని పేరు మీద కాటన్ సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జిల్లాగా దీనికి నామకరణం చేయాలనే మనసా వాచ కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ